హలో ఆల్, వెల్కమ్. ఇప్పుడు అన్ అకాడమీ కాంబ్యాక్ జరుగుతుంది ఆన్ ఎవ్రీ సండే 11 AM. సో ఇది ఇండియాస్ లార్జెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్. దీనికి రిజిస్ట్రేషన్ ఫ్రీ. మీరు జస్ట్ లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇచ్చి దాని తర్వాత మీరు ఈ నా రెఫరల్ కోడ్తో అన్లాక్ చేస్తే, సో నా రెఫరల్ కోడ్ వచ్చి GSS03. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ వీక్లీ స్కాలర్షిప్ టెస్ట్. దీనికి లైవ్ లీడర్ బోర్డ్ ర్యాంకింగ్ ఉంటుంది. 60 minutes 28 questions. సో 4 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ మొత్తం క్విజ్ పూల్లో నుంచి ఇస్తారు. సో సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది class 11, class 12, ఇంకా class 13 అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఎవ్రీ సండే 11 AM కి, మర్చిపోవద్దు. సో మీరు కానీ చాలా సీరియస్ నీట్ ట్రాన్స్పరెంట్ అయితే మాత్రం ఈ క్విజ్ అటెండ్ అవ్వండి. అండ్ మీరు కానీ క్విజ్ అన్లాక్ చేయాలంటే ఇది నా కోడ్ GSS03, మర్చిపోవద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అన్ అకాడమీ మనకి బ్యాచెస్ ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్, ఇంకా లైవ్ సెషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు నా కోడ్ ఉపయోగించి లైవ్ మెటీరియల్స్ ని అన్లాక్ చేసుకోవచ్చు, ఇంకా ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో GSS03 ఇది నా కోడ్. సో మీరు కానీ క్విజ్ లో గెలిచినట్టయితే top 3 winners కి 100% స్కాలర్షిప్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ top 150 winners కి అడిషనల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో మనందరం ఖచ్చితంగా క్విజ్ లో పార్టిసిపేట్ చేసేయచ్చు. ఓకే సార్, ఇప్పుడు సోఫార్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క మంత్ మనకి సపరేట్ సపరేట్ బ్యాచెస్, అంటే మనకి స్టార్టింగ్ నుంచి సిలబస్ అయిపోయింది అని ఫీల్ అవ్వలేదు. మళ్ళీ కొత్త కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ బ్యాచ్ అనేది ఒక స్టార్ట్ అయింది, అది October 13th. ఓకే ఓకే, నా కోడ్ మాత్రం మర్చిపోవద్దు, GSS03. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మన టాపిక్ వచ్చి 3 domain classification. సో అసలు 3 domain classification అంటే ఏంటో చూద్దాం. సో ఇది చాలా బ్యూటిఫుల్ పిక్చర్ మనకి 3 domain classification అంటే ఏంటో చెప్పబోతుంది. సో ఇందులో స్టార్టింగ్ మనం ఎలా ఆరిజినేట్ అయ్యాం, అసలు మనం ఫస్ట్ ఎలా ఆరిజినేట్ అయ్యామంటే ప్రోకారియోట్స్ నుంచి ఆరిజినేట్ అయ్యాం. సో ఇక్కడ ఈ స్టార్టింగ్, ఈ బ్రాంచ్ కూడా కాదు, ఈ మెయిన్ స్టెమ్ పార్ట్ ఇక్కడ ప్రోకారియోట్స్, అంటే మన ఫస్ట్ ఆరిజిన్ ప్రోకారియోట్ అన్నారు. సో ఈ ప్రోకారియోట్ వచ్చి 2 డివైడ్ చేసాం, ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. ఓకే, ఆర్కీ బ్యాక్టీరియాకి వచ్చేసరికి మనకి థర్మో ఆసిడోఫైల్స్, హాలోఫైల్స్, మెథనోజెన్స్ ఇవన్నీ వస్తాయి. సో యూజువల్గా ఆర్కీ బ్యాక్టీరియాకి యూ బ్యాక్టీరియాకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ సెల్ మెంబ్రేన్. సో ఆర్కీ బ్యాక్టీరియాలో బ్రాంచెడ్ చైన్ లిపిడ్స్ ఉంటాయి, యూ బ్యాక్టీరియాలో అవి ఉండవు. కాబట్టి మనకేంటంటే ఆర్కీ బ్యాక్టీరియా చాలా హై సెలినిటీని, హై టెంపరేచర్ని, హై చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని తట్టుకోగలదు, కానీ యూ బ్యాక్టీరియా తట్టుకోలేదు. సో యూ బ్యాక్టీరియాలో కానీ మనం చూస్తే బ్యాసిల్లస్, కోకస్ అంటే రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ అంటే రాడ్ షేప్డ్, స్పైరల్లమ్ అంటే స్పైరల్ గా ఉంటుంది, దాని తర్వాత విబ్రియో, విబ్రియో అంటే కామా షేప్డ్ బ్యాక్టీరియా. సో ఇలా మనకి చాలా రకాలు ఉంటాయి షేప్ ని బట్టి. ఈ షేప్స్ ని ఎలా కనుక్కున్నామంటే గ్రామ్ స్టెయినింగ్ మెథడ్ ద్వారా. మనకి చాలా స్టెయినింగ్ మెథడ్స్ ఉన్నాయి, కానీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వచ్చి గ్రామ్ స్టెయినింగ్. స్టిల్ మనం ఎప్పటికీ ఫాలో అయ్యేది గ్రామ్ స్టెయినింగ్ మెథడ్. దాని తర్వాత ప్రోకారియోటిక్ మన వెరీ 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 యాన్సిస్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి ఏమైంది, యూకారియోట్స్. సో ప్రోకారియోట్ నుంచే యూకారియోట్ వచ్చింది, అంటే ట్రూ న్యూక్లియస్ అన్నమాట. ఇంతకుముందు ట్రూ న్యూక్లియస్ లేదు, కానీ లైఫ్ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. మనం ఈ భూమి మీద బతకాలంటే మనల్ని మనం ఏ రోజుకి ఆ రోజు ఎవాల్వ్ చేసుకుంటానే ఉండాలి. కాబట్టి యూకారియోటా వచ్చింది. ఈ యూకారియోటాలోనే మనకి 4 kingdoms ఉన్నాయి, కింగ్డమ్ ప్రొటెస్టా. సో ఈ కింగ్డమ్ ప్రొటెస్టాలో ఏంటంటే అన్ని యూనిసెల్యులర్ యూకారియోట్స్ అన్ని ఒక కింగ్డమ్ కింద కేసేస్తే అదే కింగ్డమ్ ప్రొటెస్టా, అంతే సింపుల్. దాంట్లో ఫంగైకి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి కొన్ని ఆర్గానిజమ్స్ లో, అయితే స్లైమ్ మౌల్స్ ఇవన్నీ. కొన్ని ఆర్గానిజమ్స్ కి ప్లాంట్స్ కు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి, డయాటమ్స్, యూగ్లినోయిడ్స్, ఫోటోసిన్సిస్ చేస్తాయి ఇవి. కొన్నిటికైతే యానిమల్స్ కు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి, అమీబా, పారామీషియం ఇలా. సో అలా అంటే అన్ని యూనిసెల్లర్ యూకారియోట్ అంటేనే ఈ కింగ్డమ్ కింద కేసేసారు, అప్పుడు మనకి స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే మన కంఫర్ట్ కోసం. సో ఇప్పుడు దాని తర్వాత ఫంగై, కింగ్డమ్ ఫంగై అంటేనే సాప్రోఫైట్స్ అనమాట. ఏదైతే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతుకుతుందో అది ఫంగై అంటాం. యూజువల్గా ఫంగై లేకపోతే మన చుట్టూ అంతా డెడ్ పీపుల్, డెడ్ ఏ ఉంటుంది అనమాట. సో ఫంగై అనేది చాలా ఇంపార్టెంట్ డీకంపోజర్స్గా. డీకంపోజ్ చేయకపోతే మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వదు.
దాని తర్వాత యానిమల్స్. సో యానిమల్స్ మనకు తెలిసింది అన్ని ఏవైతే ప్లాంట్స్ మీద వేరే వాటి మీద ఆధారపడతాయో వాటిని యానిమల్స్ అంటారు. ఇవి ఏవి తన ఫుడ్ ని తను సింథసిస్ చేసుకోలేవు. తర్వాత ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఏం చేస్తాయి, నేను ఇంకో దాని మీద ఆధారపడను, నేనే ఫుడ్ సింథసైజ్ చేస్తున్నాను అంటుంది. సో ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా ప్రొటిస్టా, ఫంగై, యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి యూకారియోటా కిందకు వస్తాయి. సో ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఈ బ్రాంచెస్, ఫస్ట్ చిన్న బ్రాంచ్ నుంచి పెద్ద బ్రాంచ్ కి వస్తాం. సో ఫస్ట్ యూకారియోటాలో ఫస్ట్ ప్రొటిస్టా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ పిక్చర్ పారామీషియం అనమాట. పారామీషియం, అమీబా, యూగ్లీనా, డయాటమ్స్, డైనోఫ్లాజలేట్స్ ఇవన్నీ కూడా మనకి కింగ్డమ్ ప్రొటిస్టా కిందకు వస్తుంది. యూనిసెల్యులర్ యూకారియోట్స్. మనకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కంటెంట్ ఉంది. ఓకే రైట్. సో నేను ఇక్కడ సోఫార్ మీకు సింపుల్ గా ఒక ఆరిజిన్ ఎలా స్టార్ట్ అయింది, మనకి యూకారియోట్స్, ప్రోకారియోట్స్, ఈ ఎవల్యూషనరీ, ఈ ఫైలోజెనిక్ ఎవల్యూషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ పిక్చర్ చూపిస్తున్నాను. తర్వాత ఫంగై. ఫంగైలో మనకి యూజువల్ గా ఫంగై అంటేనే మీకు గుర్తు రావాల్సింది మష్రూమ్స్. మనం యూజువల్ గా మష్రూమ్స్ తింటాం కాబట్టి. సో మష్రూమ్స్ అనేది మనకి బెసిడోమైసిటీస్, జైగోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, మనం తినే మష్రూమ్ మాత్రం బెసిడోమైసిటీస్ కిందకు వస్తుంది. యూజువల్ గా ఆస్కోమైసిటీస్ మనం తినాం, కానీ కొన్ని కంట్రీస్ లో ట్రఫల్స్ మోరల్స్ అంటారు, అది ఆస్కోమైసిటీస్ కిందకు వస్తుంది, అది కూడా తింటారు. అండ్ జైగోమైసిటీస్. సో ఇలా మైసిటీస్, మైకో అంటేనే ఫంగై అని అర్థం, ఎందుకంటే మైకోసిస్ లేదా మనకి మైకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంగై, అలా గుర్తుపెట్టుకోవచ్చు. దాని ఇవన్నీ సాప్రోఫైట్స్ అనమాట, ఇవి కూడా ఫుడ్ ని సింథసైజ్ చేయలేవు. సో ఇవి కూడా వేరే వాటి మీద ఆధారపడి బతకాల్సింది. సో అందుకే అది డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఆధారపడి బతుకుతుంది. దాని తర్వాత యానిమల్స్కి వస్తే, సో యానిమల్స్ లో మనకి యానిమల్స్ కింగ్డమ్ అంటేనే 11 ఫైలం గుర్తొచ్చేస్తాయి. సో తర్వాత ప్లాంట్స్. సో ప్లాంట్స్కి వచ్చేసరికి మనకి డివిజన్స్ గుర్తొచ్చేస్తాయి. సో ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ ఇలాగా. సో ఎలాగా ప్లాంట్స్ లో హైయెస్ట్ ఎవల్యూషనరీని ఆక్యుపై చేసేది యాంజియోస్పర్మ్స్ అనమాట, ఫ్లవరింగ్ ప్లాంట్స్. అలానే యానిమల్స్ లో హైయెస్ట్ ఎవల్యూషనరీ ర్యాంకింగ్ ఇచ్చేది మనకి. సో లీడింగ్ మనమే అనమాట. సో ఫస్ట్ యానిమల్స్ కవర్ చేద్దాం, ఫస్ట్ ప్లాంట్స్ కవర్ చేద్దాం. సో ప్లాంట్స్ వచ్చి నాన్ వాస్క్యులర్, వాస్క్యులర్ అంటే వాస్క్యులర్ టిష్యూ అసలు లేనిది. దీంట్లో అయితే వాస్క్యులర్ టిష్యూ ఉండేది. అసలు వాస్క్యులర్ టిష్యూ లేనివైతే ఆల్గే ఒకటి, బ్రయోఫైట్ ఒకటి, వీటికైతే అసలు వాస్క్యులర్ టిష్యూవే ఉండదు. కాబట్టి అవి ఎక్కువ వాటర్ దగ్గరే ఉంటాయి. సో వాటర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి కంప్లీట్గా. సో దాని తర్వాత మనకి వాస్క్యులర్ అంటే కొంచెం ఎవల్యూషన్లో కొంచెం బాగా ఉన్న వచ్చి వాస్క్యులర్ అనమాట. వాస్క్యులర్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి, సీడ్ ని ప్రొడ్యూస్ చేసేవి, సీడ్ ని ప్రొడ్యూస్ చేయనివి. సీడ్ ని ప్రొడ్యూస్ చేయనివి వచ్చి టెరిడోఫైట్స్. సో ఇవి టెరిడోఫైట్స్. మీరు నా కర్సర్ ఫాలో అవుతూ వెళ్ళండి, మీకు బాగా ఈజీగా అర్థం అవుతుంది. దాని తర్వాత సీడ్ ని ప్రొడ్యూస్ చేసేది, సీడ్ ని ప్రొడ్యూస్ చేసేది అయితే మనకి జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. అందులో కూడా ఆ సీడ్ లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. జిమ్నోస్పర్మ్స్ అంటే సీడ్ మీద ఎటువంటి కోటింగ్ ఉండదు. యాంజియోస్పర్మ్స్ అంటే సీడ్ చాలా ప్రొటెక్టివ్ గా, సీడ్ కోటింగ్స్ తోటి ఆ సీడ్ ఫ్రూట్ లోపల ఉంటుంది. సో మనకి యూజువల్ గా ఏంటంటే జిమ్నోస్పర్మ్స్ లో ఎటువంటి ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవ్వవు. యాంజియోస్పర్మ్స్ అలా కాదు, మనకి చుట్టూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా యాంజియోస్పర్మ్సే. అండ్ ఇవి ప్లాంట్ కింగ్డమ్ అనమాట. తర్వాత యానిమల్ కింగ్డమ్కి వస్తే మనకి నిడేరియన్స్. సో ఫస్ట్ స్పాంజెస్ నుంచి స్టార్ట్ చేస్తాను. స్పాంజెస్ వచ్చి మనకి యూజువల్ గా ఏంటంటే అండర్ వాటర్ లో అసలు కదలకుండా కొన్ని ఆర్గానిజమ్స్ ని కనిపెట్టారు. అవి ఏంటంటే మనకి కదలవు అసలు ఎక్కడ. సో ఆ ఆర్గానిజమ్స్ ని మనం స్పాంజెస్ అని పిలిచాం. దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. దాని తర్వాత నిడేరియన్స్. సో కొన్ని జెల్లీ ఫిషెస్ ఉంటాయి కదా, జెల్లీ ఫిషెస్ అన్ని కూడా మనకి నిడేరియన్స్ కిందకు వస్తాయి. సో అది చూడడానికి స్టిక్కింగ్ గా ఉంటుంది. మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్ మానోవార్ అంటారు, అది నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. అది చూడడానికి ఏదో బెలూన్ లాగా అలా తేలుతూ ఉంటుంది, కానీ దాన్ని పట్టుకుంటే మనకి ఇమీడియట్ గా ఒక అలర్జీ లాగా వచ్చేస్తుంది. సో అవి నిడేరియన్స్ అనమాట. వీటికి నిడోబ్లాస్ట్ అనే ఒక స్టింగింగ్ సెల్స్ ఉంటాయి. సో అవి అవి చూడడానికి గ్లాసీగా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి, కానీ వాటిని పట్టుకుంటే మాత్రం మనకి ఇమీడియట్ గా రియాక్షన్ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఉండే వాటిని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో బైలేటరల్ సిమెట్రీలో మనకి, బైలేటరల్ సిమెట్రీ అంటే ఒక ఆర్గానిజం ని మనం ఈక్వల్ పార్ట్స్ గా ఒక సెంటర్ లో కట్ చేసినప్పుడు ఒకే ప్లేన్ లో కట్ చేయగలం. కట్ చేసినప్పుడు మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అంటాం.
దాంట్లో క్రస్టేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. క్రస్టేషన్స్ అంటే మనం లోబ్స్టర్స్, ప్రాన్, దాని తర్వాత సారీ క్రాబ్, ఇవన్నీ క్రస్టేషన్స్. అంటే వాటి బాడీ పైన ఎక్సోస్కెల్టన్ ఉంటుంది, కైటినస్ ఎక్సోస్కెల్టన్, అవన్నీ క్రస్టేషన్స్. అరాక్నిడ్స్, అరాక్నిడ్స్ అంటే స్పైడర్స్. సో స్పైడర్స్, స్కార్పియన్స్ అన్ని కూడా అరాక్నిడ్స్ కిందకు వస్తుంది. సో అరాక్నాలజీ, స్టడీ ఆఫ్ స్పైడర్స్. దాని తర్వాత మైరాపాడ్స్, మైరాపాడ్స్కి వచ్చి మనకి సెంటిపీడ్, మిల్లిపీడ్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఇన్సెక్ట్స్, ఇన్సెక్ట్స్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఉన్న ఫైలమ్స్, ఉన్న క్లాసెస్ అన్నిట్లోనూ ద లార్జెస్ట్ క్లాస్ ఏదంటే ఇన్సెక్ట్సే. సో ఇన్సెక్ట్స్ అన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయి మనకి. దాని తర్వాత సో ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడ్స్ కిందకు వస్తాయి. సో క్రస్టేషియన్, అరాక్నిడ్స్, మిరియాపోడ్స్, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్థ్రోపోడ్స్ కిందకు వస్తాయి. తర్వాత వర్టిబ్రేటా, వర్టిబ్రేటా అంటే వర్టిబ్రేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బోనీ ఫిషెస్. సో లోపల బోన్ ఉంటే అది బోనీ ఫిష్ అవుతుంది. దాని తర్వాత మనకి టెట్రాపోడ్స్, టెట్రాపోడ్స్ అంటే నాలుగు కాళ్ళ మీద ఉండేవి, అంటే నాలుగు అపెండేజెస్ ఉండేవి టెట్రాపోడ్స్. టెట్రాపోడ్స్ లో ఫస్ట్ ఆంఫిబియన్స్. సో ఆంఫిబియన్స్ అంటే ఫ్రాగ్, టోడ్, సాలమాండర్స్, ఇవన్నీ ఆంఫిబియన్స్. దాని తర్వాత ఆమ్నియోట్స్, ఆమ్నియోట్స్ అంటే మనకి ఆమ్నియాటిక్ లేయర్ ఇంకా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉండేవి ఎగ్ లో. సో జైగోట్ ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు ఆమ్నియాటిక్ లేయర్ ఇంకా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉండేవి. సో వాటిల్లో వచ్చి మనకి బర్డ్స్, రెప్టైల్స్ వస్తాయి. సో బర్డ్స్, రెప్టైల్స్ వచ్చి ఏవైతే మనకి వాటర్ లో ఎగ్స్ ని పెడతాయో అవన్నీ ఆన్ ఆమ్నియోట్స్ కిందకు వస్తాయి. అంటే ఫిషెస్ అన్ని కూడా ఆన్ ఆమ్నియోట్స్ కిందకు వస్తాయి. ఆమ్నియోట్స్ అంటే ఏవైతే మనకి గుడ్డుని వాటర్ లో కాకుండా వాటర్ లో పెట్టవో అవన్నీ కూడా ఆమ్నియోట్స్ కిందకు వస్తాయి. సో ఆమ్నియోట్స్ లో మనకి బర్డ్స్, రెప్టైల్స్. సో బర్డ్స్ అంటే మనకు తెలుసు, రెప్టైల్స్ అంటే మనకి టర్టిల్స్, లిజర్డ్స్, స్నేక్స్, ఇవన్నీ రెప్టైల్స్ కిందకు వస్తాయి. తర్వాత మ్యామల్స్కి వస్తే మిల్క్, మిల్క్ని ఇచ్చే ఆర్గానిజమ్స్ అనమాట. సో మోనోట్రీమ్స్, మోనోట్రీమ్స్ వచ్చి దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. మోనోట్రీమ్స్ వచ్చి పాలు ఇస్తాయి ప్లస్ గుడ్డుని పెడతాయి. సో అది మోనోట్రీమ్స్. ఎచిడ్నా, దాని తర్వాత డక్బిల్డ్ ప్లాటిపస్, ఇవన్నీ కూడా మోనోట్రీమ్స్ కిందకు వస్తాయి. మార్సుపియల్స్, పిల్లల్ని కొంచెం ప్రీ టర్మ్ గానే డెలివరీ అయిన తర్వాత వాటిని వాటి పేరెంటల్ పౌచెస్ లో అవి ప్రొటెక్ట్ చేస్తాయి, బేబీ కేరింగ్ చేస్తాయి. సో కంగారు ఫర్ ఎగ్జాంపుల్, మార్సుపియల్స్. ఆస్ట్రేలియా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్. మనకి మార్సుపియల్స్ చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. అండ్ ప్లెసెంటల్స్, మన మధ్య మనకి ప్లెసెంటా ఉంటుంది బేబీకి మనకి మధ్యలో. సో ఆ ప్లెసెంటా ద్వారానే మన ఫుడ్ బేబీకి, బేబీలోని వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ మనకి ఇలా ట్రాన్స్ఫర్, డిఫ్యూజ్ అవుతాయి. సో మనమంతా ప్లెసెంటల్స్. సో ఇంకొకటి మర్చిపోయాను ఇక్కడ, కార్టిలేజినస్ ఫిష్. సో కార్టిలేజినస్ ఫిష్కి వస్తే మనకి షార్క్స్, రే ఫిషెస్, ఇవన్నీ కార్టిలేజినస్ ఫిషెస్. టార్పిడో, సో ఇవేంటంటే ఇంటర్నల్గా లోపల దానికి బోన్ బదులు కార్టిలేజ్ ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా, ఇంకా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దాని తర్వాత మొలస్క్, మొలస్క్ అంటే మనకి సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ అనమాట. ఇప్పుడు మనం ఆయిస్టర్స్, మనకి ముత్యపు చిప్పలు అంటారు కదా, ఆయిస్టర్స్. దాని తర్వాత ఆక్టోపస్. సో చాలా కంట్రీస్లో ఆయిస్టర్స్, ఆక్టోపస్ ఇవన్నీ బాగా తింటారు. సో మొలస్క్ అది దీని కిందకు వస్తుంది. ఇవి సోఫార్ ఒక ట్రీ అనమాట. మనకి కొంచెం ఆర్గానిజమ్స్ గురించి అర్థం అవ్వాలంటే ఇది త్రీ డొమైన్ క్లాసిఫికేషన్ అంటారు. అంటే లైఫ్ అంటే ఏంటి, ఎన్ని రకాల లైఫ్ ఉంది, మనం సోఫార్ ఎన్ని ఆర్గానిజమ్స్ గురించి చదవబోతున్నాం. సో ఈ అన్ని ఆర్గానిజమ్స్ గురించి మనకి ఫస్ట్ చాప్టర్ కిందకు వస్తుంది. సో మనకి ఫస్ట్ యూనిట్లో ద లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఈ నాలుగు యూనిట్స్ కానీ, ఈ నాలుగు చాప్టర్స్ కానీ మనం థరోగా ఉంటే, అంటే మనం ఇవన్నీ చదువుతున్నామని దాంట్లో. ఓకే, సో మీకు ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్, మనం అన్అకాడమీతో టైఅప్లో ఉన్నాం. మీకు కానీ ఏదైనా ఫ్రీ కంటెంట్ కావాలంటే అన్అకాడమీలో GSS03 నా కోడ్ కానీ ఇచ్చినట్టయితే మీరు ఫ్రీ కంటెంట్ని అన్లాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రీ మెటీరియల్స్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా మీరు ఐకానిక్ ఇంకా ప్లస్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలన్నా కానీ నా కోడ్ ఇవ్వండి, GSS03. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.